నమస్కారం, వెల్కమ్ టు ఈఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామవరపుకోట మండలం మానవతా శాఖ నూతన కార్యవర్గం ఎంపిక, చైర్మన్ మెడతా రమేష్ బాబు వెల్లడి. ప్రజలందరికీ ఉచితంగా హోమియో మందుల పంపిణీ, విభూ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం. గుట్కాలను రవాణా చేస్తున్న ఇద్దరు దొంగల అరెస్ట్, బషీరాబాద్ మండలం ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి వెల్లడి. బషీరాబాద్ రోడ్డును పరిశీలించిన బీజేపీ నాయకులు, సాధారణ వర్షపాతానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని ఆవేదన. ఇటీవల ఎన్నిక కాబడిన మండలంలో గల వివిధ గ్రామాల సర్పంచులు మరియు మండలస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శాసనసభ్యులు మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పాలాలు ప్రతి లబ్ధిదారులకు చేరడంలో సర్పంచులు కీలక పాత్ర వహించాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా నూతనంగా ఎన్నిక కాబడిన గ్రామ పంచాయతీ సర్పంచులు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పంచాయతీరాజ్ ఉద్యోగులు, సంబంధిత ఉద్యోగులు అందరితో కలిసి మంచి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏ ఒక్కరు కూడా నీరు అందలేదు, ముడిపొట్ల భోజనం పెట్టకపోయినా పెట్టలేమో కానీ మంచినీళ్ళని కడుపులో మంచినీళ్ళని ఇచ్చి ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా ఫ్రెస్టేజ్కి ఈ ప్రభావం చేశాం. ఇకపోతే మన జిల్లా వరకు చూసుకుందాం. మన జిల్లా వరకు చూసుకుంటే చోడవరం నియోజకవర్గానికి 104 కోట్లు, పైకిరాపేటకేమో 70 లక్షలు, పాడేరుకి ఏమో 49 లక్షలు, మాడూరుకేమో 37 లక్షలు, నర్సీపట్నానికి 36 లక్షలు, చెందుర్తికేమో 31 లక్షల, యలమంచికి 31, భీమిడి కాన్స్టిట్యూన్స్ కేమో 28 కోట్లు, 28 లక్షలు, అరకుకేమో 26 లక్షలు, అనకాపల్లికి 16 లక్షలు, మనకి 104 కోట్లు. మరి అది చూడండి, ఇలాగే ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టూ తెచ్చాం. దీని తాలూకా ప్రతిపై ఏమనుకున్నాం, మన డిఈ కృష్ణ గారు, జిల్లా ఆర్ఆర్ఎస్ అధికారులు పదే పదే మనం పరిస్థితి చేసి పంపించడం, అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి సిఈ గారు, ఆర్ఆర్ఎస్ సిఈ గారు తోటి రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడి మొత్తానికి రప్పించడం. రప్పించిన తర్వాత ఈ మిగిలినటువంటి వాళ్ళు ఎంతో కొంత ఒక 20 లక్షలు 30 లక్షలు లాగేద్దాం అని మిగిలిన నియోజకవర్గాలు చాలా ప్రయత్నం జరిగాయి. 136,000 కోట్ల రూపాయలతో సంక్షేమానికి పెద్దపేట వేస్తూ సంక్షేమంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరికీ సముచిత పార్టీ చూడకుండా, రంగు చూడకుండా, రాజకీయం చేయకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కాదు ప్రతి వ్యక్తికి మేలు చేసే విధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపేట వేసి ప్రజలు మనసులు దోచుకున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా నాకు ఆయన నాయకత్వంలో పనిచేయడం ఎంత అదృష్టం అంటే, ఆనాడు దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పనిచేసే అదృష్టం వచ్చింది. అలాగే తన కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే అదృష్టం నాకు లేదు. జిల్లాలో ఇద్దరి దగ్గర పనిచేసినటువంటి పరిపూర్ణమైనటువంటి ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక మీ ధర్మశ్రీ మాత్రమే మాత్రమే. కామవరపుకోట మండలం మానవతా శాఖ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు చైర్మన్ మిడతా రమేష్ బాబు తెలిపారు. అధ్యక్షులుగా మద్దిపాటి రామ్మోహన్ రావు, కార్యదర్శిగా నిజాపరపు దుర్గా ప్రసాద్, ఉపాధ్యక్షులుగా మున్నంగి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా బెట్రాల శ్రీను, కోశాధికారిగా కటికర్ల నాని, కార్యవర్గ సభ్యులుగా రాఘవరాజు భవాని, కుసునూరి రామకృష్ణకారిణి, నరసింహారావు, అప్పారావులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సంవత్సరం వారు అనేక సేవా కార్యక్రమంలో పాల్గొని మానవతా సంస్థను మరింత ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం. వారి బ్రహ్మాస్వీకారం త్వరలోనే ఇక్కడే మన కామగూడలోనే ఇక్కడే జరుగుతుంది, అది కూడా త్వరలోనే. తర్వాత కామరగూడ మండల ప్రెసిడెంట్ కింద మద్దిపాటి రామ్మోహన్ రావు గారిని ఎన్నుకోవడం జరిగింది. సెక్రటరీ కింద నిజవరపు దుర్గా ప్రసాద్ గారిని, వైస్ ప్రెసిడెంట్ కింద మున్నంగి శ్రీనివాస్ గారిని, జాయింట్ సెక్రటరీ కింద కటికర్ల నాని గారిని, ట్రెజరర్ కింద బెట్రాల శ్రీను గారిని, ఈసీ అవేర్నెస్ కింద కె రామకృష్ణ గారిని, కుసునూరు రామకృష్ణ గారిని, ఈసీ ఎడ్యుకేషన్ రాఘవరాజు భవానీ గారిని, ఈసీ ఎమర్జెన్సీ కింద ఎర్రవెల్లి అప్పారావు గారిని, ఈసీ హెల్త్ కింద కర్ణి నరసరావు గారిని ఈ కార్యవర్గం సభ్యుల కింద నిర్ణయించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో గుంటూరుకు చెందిన విభూ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలివెల చిన్నరాజు మండలంలోని ప్రజలందరికీ ఉచిత హోమియో మందులను పంపిణీ చేశారు.
హోమియోపతి డాక్టర్ అమృతవర్షిని మాట్లాడుతూ హోమియో మందులు వాడడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి కరోనా రాకుండా అడ్డుకుంటుందని, వచ్చిన వారికి తగ్గుతుందని, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని, ఈ మందును ప్రతి ఒక్కరూ రోజుకు 4 మాత్రలు చొప్పున ఉదయం పరగడుపును తీసుకుని 30 నిమిషాల తర్వాత ఏవైనా తినొచ్చని సూచించారు. గర్భిణీలు టీకా తీసుకున్న వారు కూడా ఈ మందులు వేసుకోవచ్చని వాలంటీర్లకు వివరించారు. మందుల పంపిణీలో ఎంపీడీఓ శ్రీహరి, తహసీల్దార్ చల్లన్న ద్వారా, సొసైటీ చైర్మన్ గుద్దేటి భాస్కర్ ఉన్నారు. కామవరపుకోట మండలంలోని సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ల నూతన కార్యవర్గ ఎంపిక శనివారం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లో అందరూ కూడా సమావేశం నిర్వహించుకున్నారు. అధ్యక్షులుగా తడికలపూడి వెల్ఫేర్ అసిస్టెంట్ తిరువీధుల రామకృష్ణ, కార్యదర్శిగా నల్లమెల్లి మాలతి, కోశాధికారిగా మహమ్మద్ ఖాదర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ వెల్ఫేర్ అసిస్టెంట్ల ఐక్యత కోసం కృషి చేయడంతో పాటు వెల్ఫేర్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 16 సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. చెప్పండి ఇంకో మాట ఎవరన్నా. వెల్ఫేర్ అసిస్టెంట్ అందరం ఒక యూనియన్ ఏర్పడుతున్నామండి. వీళ్ళందరూ కలిసి నన్ను కోఆర్డినేటర్ వన్గా ఎంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా వెల్ఫేర్ అసిస్టెంట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఉన్న సమస్యల్ని పై స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం గ్రూప్ అనేది ఏర్పడడం జరిగింది. దీనికోసం తప్పకుండా మేము అందరం మా వాళ్ళందరితో కలిపి నేను ఖచ్చితంగా మా సమస్యలను పైకి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం తీసుకుని ఖచ్చితంగా పాటుపడతానని చెప్తున్నాను. ప్రభుత్వం నిషేధించబడిన గుట్కాలను రవాణా చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసిన సంఘటన బషీరాబాద్ మండలంలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం పరిధిలోని ఇందర్చెట్ గ్రామ శివారులోని చెక్పోస్ట్ వద్ద గుట్కా రవాణా చేస్తున్న ఇద్దరిని ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం సేడం నుండి తాండూరుకు KA 32D 39 నెంబర్ గల ఆటోలో గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్న కర్ణాటకకు చెందిన అమానుల్లా ఇబ్రహీం ఇద్దరిని ఇందర్చెట్ గ్రామ శివారులో తనిఖీల్లో భాగంగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఆటోను మరియు వారి నుంచి 19,730 ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని వెల్లడించారు. బషీరాబాద్ రోడ్డును బీజేపీ నాయకులు యు రమేష్ కుమార్, పూజారి పాండు, బంటారం భద్రేశ్వర్, సుదర్శన్ రౌడ్, భాను పవర్, రామోజీ రాథోడ్, దోమకృష్ణ, ఆనంద్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ సాధారణ వర్షపాతానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, తట్టేపల్లి మార్గంలో వెళ్లే తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. అర్జునులు, గిరిజనులు, తాడితులు, పీడితులు, బడుగులు, బలహీన వర్గాలు, గీత, నేత, కమ్మ, కుమ్మరి, అన్ని రకాల వర్గాలకి ఈరోజు సమ ప్రాధాన్యతనిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి, అన్ని రకాలైనటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా అభివృద్ధి పథం వైపు నడవాలి, సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేటటువంటి నినాదం చేత ఒక గొప్ప మహనీయుడు మన దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలోని అన్ని ప్రాంతాలలో సమానమైనటువంటి అభివృద్ధి జరగాలనేటటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నంలో మనందరం కూడా భాగస్వాములై ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు నిజంగానే అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు వచ్చాయి. ఈరోజు స్టాండప్ ఇండియా కావచ్చు, అనేక స్కిల్ ప్రభుత్వం
రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా మస్జిద్ దగ్గర మంచినీరు బ్లీచింగ్ తదితర వాటిని సమకూర్చాలని తాండూరు మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమళ్ను ముస్లిం వెల్ఫేర్ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేశారు. कि वो साफ़ सफाई के नज़म को बखूबी एतबार से पूरा करें और जो है ना पानी की रेगुलर सप्लाई में किसी किस्म की कोताही ना बरतें और जो है ना जंबो पॉलीथीन बैग्स पूरे मस्जिदों में और अपने काउंसलर के ज़रिए से आवाम के पास जो भी कुर्बानी दे रहे हैं उनके घरों तक पहुंचाएं ताकि तांडूर में रहने बसने वाले मैडम से गुजारिश है कि हमारी ईद उल अज़हा यानी बकरीद करते हैं बकरीद फेस्टिवल वस्तुंदि काबट्टि बकरीद फेस्टिवल संदर्भंगा मन मुस्लिम वेलफेयर असोसिएशन वाळ्ळंदरू ई रोजु नाकु मेमोरांडम इव्वडं कूडा जरिगिंदि. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తాండూరు టౌన్లో నిత్యం పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అమర్ అబ్దుల్లా మరియు తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిరసనలు మరియు కేసీఆర్ నరేంద్ర మోడీల దిష్టి బొమ్మలను దహనం చేశారు. నరేంద్ర మోడీ పెంచారు దానికి నిరసనగా ఈరోజు మేము పెద్ద ఎత్తున భారీ ఎత్తున యూత్ కాంగ్రెస్ తరఫున మా ఇన్ఛార్జ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ రమాకాంత్ రెడ్డి గారు మరి మేడం గారు. కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలో నంద్యాల సబ్ కలెక్టర్ చాహద్ బాస్ పాయ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష అన్న అంశంపై నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నందు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ రామసుందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ గ్రామఖండం స్థిరాస్తుల సర్వే నిర్వహించి రికార్డులను ఆన్లైన్లో భద్రపరచాలని పేర్కొన్నారు. స్థిరాస్తులకు రక్షణ, యజమానులకు శాశ్వత హక్కు, కొనుగోలు, అమ్మకం, దానం, వారసత్వం మొదలగు వివాదాల్లో స్వస్తి పలికే విధంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో నంద్యాల డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్లు, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రైతులకి ఓకే.
కర్నూలు జిల్లా నంద్యాల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్లెస్ క్యాలెండర్ను వెంటనే రద్దు చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలను కలిపి నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని కోరుతూ వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నిరసన దీక్షలను డివైఎఫ్ఐ మాజీ రాష్ట్రాధ్యక్షుడు టి రమేష్ కుమార్, సిపిఐ జిల్లా నాయకుడు బాబా ఫకరుద్దీన్, సిపిఐఎంఎల్ జిల్లా నాయకుడు శంకర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ఎండి రఫీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాబ్లెస్ క్యాలెండర్ను విడుదల చేసి మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ల సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఆరోపించారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా యువతే కాదు అన్ని రకాలైనటువంటి రాజకీయ పార్టీలు వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో కూడా దాదాపుగా 23 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఆ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. భర్తీ చేయకపోగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏవైతున్నాయో ఎల్ఐసీలో, బ్యాంకులో, పోస్ట్ ఆఫీసులో, లేదా టెలికాం రంగం కానీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఇటువంటివన్నీ కూడా ఆ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగాలు తీసేసే ప్రక్రియ అయినటువంటిది కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా అనిల్ రామయ్య రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్లో రక్త నిలువలు తక్కువగా ఉన్న ప్రస్తుత సమయంలో న్యాయవాది అనిల్ రామయ్య స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం శుభపరిణామని తెలిపారు. కోవిడ్ కారణంగా రక్తదానం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు, యాక్సిడెంట్ కేసులకు రక్తం అందించలేకపోతున్నామన్నారు. ఇప్పటికైనా యువత ముందుకు వచ్చి రక్తదాతలుగా మరొకరికి పునర్జన్మ ప్రసాదించాలని కోరారు. ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ అందరూ పాల్గొనడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంపీడీఓ ఫజల్ రహమాన్ కోరారు. కర్నూలు జిల్లా పేపలిపట్నంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఫజల్ రహమాన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరికీ థర్డ్ వేవ్ పొంచి ఉన్న కారణంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలని, ప్రభుత్వ కళాశాల మరియు పాఠశాలలోని ఉపాధ్యాయులు, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వారు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాధికారులు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంపీడీఓ ఫజల్ రహమాన్ కోరారు. ఉపాధ్యాయులు ఎవరైతే 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ మధ్యన ఉన్నారో, ఇది వరకు 45 నుంచి పైబడిన వారు కూడా వేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ వ్యాక్సినేషను తప్పగా వేయించుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారి ఆదేశాలు, అదేవిధంగా డిఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు అదే ఎంఈఓ ద్వారా అన్ని స్కూళ్లకు తెలపడమైంది. కనుక ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేయకుండా కంపల్సరీగా 100% వ్యాక్సినేషన్ వేసుకోవాలి. ఆ యొక్క వివరాలు కూడా మండల ఆఫీస్కు తెలియజేయవలసిందిగా అందరినీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నమస్తే అండి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో నాసిరకం పనులతో చెక్ డ్యాం నిర్మించిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గ శివసేన పార్టీ ఇన్ఛార్జ్
మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు కొట్టుకుపోయిన పొట్లపల్లి చెక్ డ్యామ్ను స్థానిక రైతులతో కలిసి మల్లికార్జున్ రెడ్డి పరిశీలించారు. లక్షల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి నిర్మించిన చెక్ డ్యాం కేవలం 6 నెలల్లో ఓ మోస్తరు వర్షాలకి కొట్టుకుపోయి స్థానిక రైతులకు వరద నీటితో నష్టం వాటిల్లిందన్నారు. చెక్ డ్యాం నిర్మాణంలో నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీళ్ళు వచ్చిన తర్వాత తెల్లమచ్చ నుంచి నీళ్ళు వచ్చిన వెంటనే దానికి కూలిపోయి ఇప్పటి దాదాపు సంవత్సరం గడుస్తుంది. ఇప్పటివరకు పరిష్కారం పరచలేదు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేస్తే కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా నాణ్యత లేని పనులు చేసి మొత్తం చెక్ డ్యాము సగంవరం కూలిపోయింది. ఇప్పటివరకు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ప్రాంత రైతులకు మేలు చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ చెక్ డ్యామ్ నిర్మాణంలో చేపట్టిన కాంట్రాక్టర్పై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి శివసేన పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంత రైతుల కోసం ఏదైతే చెక్ డ్యామ్ ఏర్పాటు చేసినో వెంటనే పూర్తిగా నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో ప్రజల పక్షాన రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ప్రకటించిన సందర్భంగా పాములపాడు మండలంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో టీఎన్ఆర్ నాగరాజు, టీఎన్ఆర్ వెంకటేష్, బత్తిని చరణ్ కుమార్, వెంకటేష్ గోపాల్, మున్నా రామకృష్ణారెడ్డి, విద్యుత్తుల బషీర్ లింగేష్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.